ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈసారి గోల్డ్ మెడల్ పక్కా అనుకున్నారు. ఈ అర్ధరాత్రికి ఫైనల్లో వినేష్ ఫోగట్ పసిడితో మెరుస్తుందని అంతా భావించారు. గెలిస్తే పసిడి, ఓడితే సిల్వర్. పతకం మాత్రం పక్కాగా భారత్ ఖాతాలో చేరబోతుందని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలు అడియాశలయ్యాయి. భారతీయుల కళ చెదిరిపోయింది. వరుస విజయాలకు ఫైనల్కు దూసుకెళ్లినటువంటి స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనూహ్యంగా అనర్హత వేటు వేసి భారతీయులందరికీ షాక్ ఇచ్చింది అంతర్జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్. నిబంధనల ప్రకారం 50 కేజీల కంటే 100 గ్రాముల అదనంగా బరువుందని అనర్హత వేటు వేసింది. మహిళల 50 కిలోల విభాగంలో ఫైనల్కు చేరింది వినేష్ ఫోగట్. ఒలింపిక్స్కు ముందు వినేష్ ఫోగట్ 53 కిలోల బరువుండేది. 50 కిలోల విభాగం కోసం 3 కిలోల బరువు కూడా తగ్గింది. నిన్న జరిగిన సెమీస్లో క్యూబన్ రెజ్లర్ గుజ్మన్పై 5-0 విజయం సాధించింది. ఇవాళ ఫైనల్ జరగాల్సింది. కానీ ఇంతలోనే 100 గ్రాముల బరువు పెరగడంతో అనర్హత ప్రకటించింది యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఈసారి గోల్డ్ మెడల్ పక్కా అనుకున్నారు. ఈ అర్ధరాత్రికి ఫైనల్లో వినేష్ ఫోగట్ పసిడితో మెరుస్తుందని అంతా భావించారు. గెలిస్తే పసిడి, ఓడితే సిల్వర్. పతకం మాత్రం పక్కాగా భారత్ ఖాతాలో చేరబోతుందని కోట్లాది మంది భారతీయులు ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలు అడియాశలయ్యాయి. భారతీయుల కళ చెదిరిపోయింది. వరుస విజయాలకు ఫైనల్కు దూసుకెళ్లినటువంటి స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనూహ్యంగా అనర్హత వేటు వేసి భారతీయులందరికీ షాక్ ఇచ్చింది అంతర్జాతీయ రెజ్లింగ్ ఫెడరేషన్. నిబంధనల ప్రకారం 50 కేజీల కంటే 100 గ్రాముల అదనంగా బరువుందని అనర్హత వేటు వేసింది. స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై ఒలింపిక్స్ ఫైనల్స్ ముంగిట అనర్హత వేటు పట్టడంతో యావత్ భారత అభిమానులు షాక్ గురయ్యారు. వినేష్ విపరీతంగా శ్రమించిన బరువు విషయంలో ఆమెకు ప్రతికూల ఫలితం వచ్చింది. అసలు ఎందుకిలా జరిగింది? రెజ్లింగ్ నిబంధనలు ఏం చెప్తున్నాయన్న చర్చ మొదలైంది. ఒలింపిక్స్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ లో పురుషుల్లో 5, 7, 1, 2, 5 కిలోల బరువు మధ్య 6 కేటగిరీలున్నాయి. ఇక మహిళల్లో 50, 53, 57, 62, 68, 76 కేజీల విభాగాలున్నాయి. వినేష్ 50 కిలోల కేటగిరీలో పోటీ పడుతోంది. క్రీడాకారిణి ఆయా కేటగిరీలో ఉన్నారని నిర్ధారించేందుకు పోటీ జరిగే రోజు ఉదయం బరువును కొలుస్తారు. ఇవాళ అర్ధరాత్రి ఫైనల్స్ కావడంతో ఉదయమే ప్లేయర్స్ తప్పనిసరిగా నిర్ణీత కేటగిరీలో బరువు ఉండేలా చూసుకోవాల్సిందే. వినేష్ మంగళవారం అవుట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. ఆటగాళ్లు 2 రోజుల బరువు నిర్ణీత కేటగిరీ పరిధిలోనే ఉంచుకోవాల్సి ఉంటుంది. కానీ మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల అదనపు బరువు ఉంది. రాత్రంతా నిద్రపోకుండా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసి చాలా వరకు వెయిట్ లాస్ అయింది. కానీ చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్టుగా తెలుస్తోంది. వినేష్ గతంలో కూడా 53 కేజీల కేటగిరీలో పోటీ పడింది. క్రీడల్లో ఇది సర్వసాధారణం. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ వంటి క్రీడల్లో కూడా ఇలా ఆడుతూ ఉంటారు. వినేష్ బరువు తగ్గి దిగువ రెజ్లింగ్ కేటగిరీలో బరిలోకి దిగడం ఇదేం కొత్త కాదు. ఒలింపిక్ క్వాలిఫైయర్ రౌండ్స్ లో కూడా స్వల్ప తేడాతో బరువు ప్రమాణాలను అందుకుంది. బరువు తగ్గడానికి ఆమె జుట్టు కత్తిరించుకోవడంతో పాటు కొంత బ్లడ్ కూడా తీయించుకున్నట్టుగా సమాచారం. మరోవైపు వినేష్ పై అనర్హత వేడితో రాజకీయంగా రచ్చ మొదలైంది. వినేష్ అనర్హతకు నిరసనగా ఒలింపిక్స్ ను బహిష్కరించాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. వినేష్ అనర్హతపై క్రీడా మంత్రి ప్రకటన చేయాలని పార్లమెంట్లో విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభలో ప్రకటన చేశారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. 100 గ్రాముల అదనపు బరువు కారణంగా వినేష్ అనర్హతకు గురయ్యారని చెప్పారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ దగ్గర తీవ్ర నిరసన తెలిపామన్నారు. అనర్హత అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన వినేష్ కు అన్ని రకాలుగా సహాయపడతామని చెప్పారు. 7 అగస్ట్ 2024 కు 50 కిలోగ్రామ్ మహిళా కుస్తీ కే లియే వజన్ కా నిర్ధారణ 7:15 ఔర్ 7:30 పేరిస్ సమయ కే అనుసార్ రెపోచేజ్ ఔర్ ఫైనల్ మే భాగ్ లేనే వాలే పెహల్వానో కే లియే కియా గయా థా. వినేష్ కా వజన్ 50 కిలో 100 గ్రామ్ పాయా గయా, इसलिए वे स्पर्धा के लिए अयोग्य घोषित की गए. इस मामले को लेकर भारतीय ओलंपिक संघ ने अंतर्राष्ट्रीय कुश्ती संघ से कड़ा विरोध भी दर्ज किया है. नेशनल भारतीय ओलंपिक संघ की अध्यक्षा पीटी उषा भी अभी पेरिस में है. प्रधानमंत्री जी ने स्वयं उसके साथ बातचीत करके उचित कार्यवाही करने के लिए उचित
వినేష్ పై అనర్హత వేటు షాక్ గురి చేసిందన్నారు భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా. భారత ఒలింపిక్ సంఘం, భారత ప్రభుత్వం, దేశం మొత్తం వినేష్ కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనర్హత వేటు పరిశీలించాలని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ను కోరామన్నారు పిటి ఉషా. And I met Vinesh at the Olympic Village Polyclinic a short while ago and assured her complete support of the Indian Olympic Association, Government of India and the whole country. We are providing Vinesh all medical and emotional support. The Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to disqualify Vinesh and IOA is following that up in the strongest possible manner. I am aware of the relentless effort made by Vinesh medical team led by Dr. Dingshaw Patiwala and the Chief Demission Gagan Naran through the night to ensure that she could meet the competition. వినేష్ వెయిట్ లాస్ విషయంలో అన్ని నిబంధనలను పరిగణలోకి తీసుకున్నామన్నారు ఒలింపిక్ టీమిండియా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దిన్షా. 100 గ్రాములు అదనంగా బరువు ఉండడంతో అనర్హత వెయిట్ వేశారని చెప్పారు. డిహైడ్రేషన్ కు గురైన వినేష్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని తెలిపారు. Despite all of her efforts, her weight was 100 grams over her 50 kilogram weight category, and hence she was disqualified. We had tried all possible drastic measures throughout the night, including cutting off her hair, shortening her clothes, and despite all of this, we could not make that 50 kg weight category. Following disqualification as a precautionary measure, Vinesh was administered some intravenous fluids just to prevent dehydration, and typically we get a few blood tests done just to make sure that everything is normal. So this process is going on at the local Olympic hospital here. All of Vinesh's parameters during this weight cut were normal, and throughout this process she actually felt perfectly normal. Vinesh ఒలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన తొలి భారత మహిళా రెజ్లర్ గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగాట్ తుది పోరుకు ముందు ఇలా అనర్హత వేటుకు గురవడంతో క్రీడా ప్రముఖులు ఆమెకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. వినేష్ ఫోగాట్ ఫైనల్స్ కు వెళ్లడం ఎవరికో నచ్చలేదన్నారు బాక్సర్ విజేందర్ సింగ్. భారత్ పై కుట్ర జరిగిందన్నారు. 100 గ్రాముల బరువు పెరగడం వల్ల వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించారు. భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ నివాసానికి వెళ్లారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. హర్యానాలోని చర్కీ దాద్రిలోని వినేష్ నివాసానికి వెళ్లిన భగవంత్ మాన్ ఆమె కుటుంబ సభ్యులను కలిశారు. వినేష్ పై అనర్హత వేటుపడ్డ విషయంపై మాట్లాడిన ఆయన కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. 100 గ్రాములు ఎక్కువ బరువు ఉందని డిస్క్వాలిఫై చేయడం సరికాదన్నారు సీఎం భగవంత్ మాన్. మేనే పూరా మ్యాచ్ దేఖా మే తో బహుత్ బడా స్పోర్ట్స్ లవర్ ఫిర్ ఉస్కే బాద్ హాకీ కా మ్యాచ్ థా హమారా హా హాకీ కా దో దో కా బరా పడ చలే టు మీట్ మావీర్ ఫోగాట్ ది ద లీడర్స్ ఆఫ్ మావీర్ ఫోగాట్ హై సందేశ కా దేనా చాహంగే తమామ్ కోయి సాజిష్ హుయి హై క్యా మాన్ సాహబ్ లగ్తా హై ఆప్ లోగ్ క్యా మాంగ్ కర్తే హై तो लेकिन लेकिन ये दुख इस बात का है, मैं कोई इसको राजनीति से जोड़ना नहीं चाहता हूँ. मैं स्पोर्ट्स लवर हूँ, मैं नहीं चाहता स्पोर्ट्स में राजनीति आए. लेकिन मुझे ये बता दीजिए कि हमारी जो इंडियन ओलंपिक एसोसिएशन के जितने भी मेंबर वहाँ गए हुए हैं वो किस काम के लिए गए हुए हैं? घूमने गए हैं, ऐश प्रस्तियाँ करने गए हैं देश के जनता के पैसे पर. क्यों नहीं उन्होंने ये मामला उठाया कि हमें एक और चांस दीजिए, दोबारा करिए. एक दिन में वो लड़की 3 मुकाबले जीत रही है, अगले दिन 100 ग्राम बढ़ा के उसको कह रहे तुम आगे नहीं लड़ोगे, तेरे पुराने मुकाबले भी कैंसिल. ये क्या हो रहा है? हमें हमें कम से कम विश्व गुरु तो हम बनना चाहते हैं.
వినేష్ ఫోగట్ కు న్యాయం చేయాలంటూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ఎదుట ఆందోళనకు దిగారు. వినేష్ ఫోగట్ కు మద్దతుగా ఉభయ సభలను వాకౌట్ చేసి నిరసన తెలిపారు. వినేష్ కు సంఘీభావం తెలుపుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేయడం కాదని, ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడలు, క్రీడాకారులను మోడీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని, క్రీడల విషయంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గతంలో లైంగిక వేధింపుల విషయంలో రెజ్లర్లు ఆందోళనకు దిగినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు కూడా పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇవాళ బ్లాక్ డే అన్నారు కాంగ్రెస్ నేత సూర్జేవాల. एक साजिश हो रही है. मोदी जी कंसोलेशन ट्वीट कर रहे हैं. कंसोलेशन ट्वीट नहीं चलेगा मोदी जी. विनेश फोगाट के साथ न्याय होना चाहिए. एक षड्यंत्र के तहत पहले उस बेटी को दिल्ली की सड़कों पर घसीटा गया और अब आप उसी बिटिया को देश का तिरंगा जो फहरा रही है, आज आप उसको ओलंपिक से बाहर कर रहे हैं और देश की सरकार चुप्पी साधे बैठी है. ये एक गहरे षड्यंत्र की ओर इशारा करता है. ये हिंदुस्तान के स्पोर्ट्स इतिहास में ब्लैक डे है और 140 करोड़ देशवासी षड्यंत्र के इस चक्रव्यूह के लिए, कभी मोदी सरकार जिसने पूरे स्पोर्ट्स को फेल किया है, स्पोर्ट्स पीपल को आज फेल.